చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా రంపచోడవరం మండలంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కారం సురేష్ బాబు తదితర తెలుగుదేశం నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. నోటీసులు ఇచ్చి అధ్యయాలా, నోటీసులు ఇవ్వకుండా మమ్మల్ని ఇలా బంధించడం ఎంతవరకు చెప్పండి? నోటీసులు ఇవ్వలేదు అక్రమ అరెస్ట్లు, అక్రమ అరెస్ట్లు, అక్రమ అరెస్ట్లు, అక్రమ అరెస్ట్లు, అక్రమ అరెస్ట్లు, అక్రమ అరెస్ట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ రంపచోడవరం మండలంలో మరి రాత్రి అర్ధరాత్రి మరి మా జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి అర్ధరాత్రి 3 గంటలకి మరి అరెస్ట్ చేసి దౌర్జన్యంగా మరి ఆయనకి మరి లాక్కు తీసుకెళ్ళటం మరి ఎంతవరకు సమంజసం? మరి ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నుండి విధ్వంసాల నుండి హత్య రాజకీయాల నుండి మరి జాతీయ కార్యాలయం విధ్వంసాల నుండి పార్టీ కార్యాలయం విధ్వంసాల వరకు మరి వైసీపీ ప్రభుత్వం అనేక అరాచకాలు చేయడం జరుగుతుంది. మరి ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో మరి పాదయాత్ర ఏర్పాటు చేసుకుంటే మరి మా జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మరి ఎక్కువ ప్రొటెక్షన్ ఇప్పించి మరి సెక్యూరిటీని ఇప్పించి ఏ ఇబ్బందులు లేకుండా ఏ విధ్వంసాలు లేకుండా మరి పాదయాత్ర సురక్షితంగా మరి చేసుకోవడానికి ఆ రోజు మరి తెలుగుదేశం పార్టీ నుండి జాతీయ నాయకులు ఆదేశాల ప్రకారంగా సురక్షితంగా పాదయాత్ర చేసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. మరి ఈనాడు ప్రతిపక్షంగా మా జాతీయ నాయకులు మరి పాదయాత్రని కొన్ని కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే మరి అక్రమంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబని మేమందరం తెలుగుదేశం పార్టీ నుండి ఖండిస్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.